ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం అందరం కలిపి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. మాట గమనించండి, మీలో ప్రతి వాడును ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. సత్కార్యం చేయను, గుడ్ వర్క్ అంటే మంచి పని. మీలో ఎవడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుతారు. దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా గమనించండి. విశ్వాస బ్రతుకు జీవితంలో మనలో ప్రతి వాడు కూడా ఏ సత్కార్యం చేస్తాడో ఆ సత్కార్యమునకు ప్రతిఫలము లేకుంటే ఫలము దేవుని వల్ల మనం పొందుతాము అని దేవుని యొక్క వాక్యం దాని కొరకే మత్తయి సువార్త 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 41-42 వచనం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరి శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరిని గిన్నెడు చన్నీళ్ళు మాత్రం రావణించను వాడు తన ఫలం పోగొట్టుకోండని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవుని వాక్యం రాయబడింది, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందుతాడు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందుతాడు. శిష్యుడని ఎవడు చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలం పోగొట్టుకుండని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అనంతమైనటువంటి జ్ఞాని, దేవుడు సమస్తమును చేయటానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ప్రేమటువంటి వాళ్ళరా, అందుకనే విశ్వాస బ్రతుకు జీవితంలో సత్కార్యం చేయడానికి కొరకే దేవుడు మనల్ని నిర్మించినాడు, సృష్టించినాడు. కాబట్టి సత్కార్యము చేయటకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకని మీలో ప్రతి వాడు, మీలో ఎవడైనా మీలో ప్రతి వాడును ఏ మంచి పని చేస్తాడో ఏ సత్కార్యం చేస్తాడు ఏ సత్కార్యాన్ని బట్టి ఫలితం ఎవరిస్తారు దేవుడిస్తాడు, ప్రభు వల్ల పొందుకుంటాం. అందుకనే సత్కార్యం చేయడం మర్చిపోకూడదు. మన దృష్టికి మన కంటికి ఏదైనా కనబడుతున్నప్పుడు ఏదైనా మంచి పని చేయడానికి కొరకు ఏం చేయొద్దు, వెనుకంజ వేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మత్తయి సువార్త 5:12. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. నా నిమిత్తం జల్లుము నిందించి హింసించి ఈ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు కన్నీరు సంతోషించి ఆనందించడి పరలోకమందు మీ ఫలము అధికమగదు. ఇలాగున మీరు మీకు పూర్వం మందు ఉండిన ప్రవక్తలను హింసించడి. ఏంటిది సత్కార్యం? కాబట్టి ఇతరులకు సహాయం చేయడం. ఏంటా సహాయం? దేవుని వాక్యం రాయబడింది, చేర్చుకోవడం. శిష్యుడని శిష్యుని చేర్చుకుంటే
నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే, ప్రవక్తని ప్రవక్తను చేర్చుకుంటే దాని ఫలితాన్ని దేవుడు మనకిస్తాడు. సహించడం దేవుడు నామాన్ని బట్టి, ఓర్చుకోవడం అది కూడా మంచి పనే. అనేక పర్యాయాలు మనకు ఓపిక సహనం అనేది ఉండదు. సహించడం కూడా దేవుని దృష్టికి మంచి పనే. సహించడం కూడా దేవుని దృష్టికి మంచి పనే. కాబట్టి ఓర్చుకోవడం కూడా దేవుని దృష్టికి మంచి పనిగా రాయబడింది. ఏమని సంతోషించి ఆనందించడి ఎప్పుడు నా నిమిత్తం జనులను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటాయని. అనేక పర్యాలు ఓర్పు లేక సహనం లేక శరీరానుసారంగా ఏం చేస్తాం మనము ప్రవర్తిస్తాం. దేవుని నామాన్ని బట్టి ఎంతగా ఓర్చుకుంటామో సహిస్తామో అది కూడా మంచి పనే. ఆ మంచి పని కూడా దేవుడు ఏం ఇస్తాడు, ఫలితం ఇస్తాడు. పరలోకంలో మనకేముంది, ప్రతిఫలం ఫలం ఉంది. అందుకనే ప్రభు వల్ల ఫలితం ఏం చేస్తాము పొందుతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. అందుకనే చేర్చుకుంటే నిస్సహాయానికి సహాయం చేస్తే, అక్కర గల వానికి అక్కర తీరుస్తే, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే ఫలితం దొరుకుతుంది. కాబట్టి నిర్హేతుకంగా నిందించబడితే, దూషించబడితే, అవమానపరచబడుతున్నప్పుడు సహిస్తే, ఓర్చుకుంటే దానికి కూడా ఏముంది ఫలితము ప్రభుత్వం మనకుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎప్పుడు దొరుకుతుందయ్యా మనకంటే అనిగించండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము ముప్పై ఐదు వచనాలు, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని తిరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటది. తర్వాత కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దాని యొక్క వాక్యం గుర్తించండి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును అంటాయబడింది. అది మాత్రం కాదు, విశ్వాస బ్రతుకు జీవితంలో మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, కొరింథీ రాష్ట్రం మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక 3:8, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొను అని రాయబడింది. ప్రతివాడును తాను చేసిన కష్టం కొలది, ఏం కష్టం చేస్తున్నాం దేవుని కొరకు దానికి ఏముందండి మనకు జీతము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం, ప్రకటన గ్రంథము 11:18, జనములు కోపగించినందున నీ కోపం వచ్చింది, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకు నీ నామునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయుటకును సమయం వచ్చినదని చెప్పిరి. దుర్వాక్యం నీ నామునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. కాబట్టి దేవుని నామాన్ని బట్టి దేవునికి భయపడే వారికి ఏముంది, సమయము వచ్చింది. ఏమి ఇవ్వడానికి, ఫలితం ఇవ్వడానికి. కాబట్టి
దేవుని వాక్యం గుర్తించి 22:12 ప్రకటన గ్రంథం 22:12 ప్రకటన 22 ఇదిగో త్వరగా వచ్చిందాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇష్టం నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి ఇవ్వవలసిన జీతము నా యొద్ద ఉన్నది. అందుకే ప్రారా అబ్రహాం తన దైవజనులను చేర్చుకున్నాడు, తన ఇంట్లోనికి చేర్చుకున్న కారణం చేత ఏం పొందాడు? అవమానం పొందినట్టు దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తాం. అది మాత్రం కాదు, మత్తయి సువార్త 25 చదువుకుంటాం. ఒక టైం వచ్చింది, ఆ టైం వచ్చినప్పుడు ఎడమవైపున కొందరిని కుడివైపున కొందరు రాజు నిలబెట్టాడు. కుడివైపున వారిని చూచి చెప్పడేమని, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా, రండి లోకం పుట్టింది మొదలుకొని మీకోసం దగ్గర రాజ్యమును స్వతంత్రించుకోండి. అది గొప్ప భాగ్యం. వారు చెప్తున్న మాట ఏంది, నా తండ్రి చేత ఆశీర్వదింప పడిన వాళ్ళారా అంటే చెప్పాడు. నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం పెట్టారు. దప్పికొన్నాను, నాకు నీళ్ళు ఇచ్చారు. దిగంబరినై ఉన్నాను, మీరు నాకు వస్త్రం ఇచ్చినారు. నేను పరదేశినై ఉన్నాను, నన్ను మీరు చేర్చుకున్నారు. చెరసాల ఉన్నాను, నన్ను మీరు పరామర్శించారు కదా. ఇవన్నేంటి మంచి పనులు. కాబట్టి మనం చేసే ప్రతి మంచి పనికి ఏముంది? ప్రతిఫలము దేవుడు మనకిస్తాడు, ఫలితాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ ఫలితం పొందడానికి కొరకై ఈ భూలోకంలో ఏం కావాలా? సిద్ధపడాలి. అల్పకాల యాత్ర కొనసాగుతున్నప్పుడు దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఫలితం పొందడానికి కొరకై భూమి మీద సిద్ధపడదము గాక. అనేక పర్యాయాలు ఏం చేస్తాం కాబట్టి, నాకెవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకుంటాం. కాదు, దేవుడు ఇస్తాడు కాబట్టి. దాసునికి స్వతంత్రునికి ఎవరికైనా కావచ్చు, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. కాబట్టి దాసులైనా కావచ్చు, స్వతంత్రైన కావచ్చు, మీలో ప్రతి వాడిని ఏ సత్కార్యం చేయనో దాని ఫలం ప్రభు వలన పొందునని మీరు ఎరుగుతారు. కాబట్టి ఏ మంచి పని చేస్తామో ఆ మంచి పనికి ఏముంటుంది? ప్రతిఫలం ఉంటుంది. అందుకని ఫలితం ఉంటుంది. అందుకనే సత్కార్యం చేయడానికి ఇష్టపడాలి. కీడు చేయవారికి ప్రభు ముఖము విరోధముగా ఉన్నది అని రాయబడ్డది. ఎవడు కీడు చేస్తాడు వారికి ప్రభు ముఖం విరోధంగా ఉంది. అందుకనే దేవుని దృష్టికి విరోధులంగా ఉండొద్దు, కానీ దేవుని దృష్టికి ప్రీతికరమైన వాళ్ళుగా ఇష్టమైన వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలా? సత్కార్యం, మంచి పని. శత్రువుకైనా, మిత్రునికైనా, మనవుడికైనా, పాలోనికైనా, పక్కోనికి, ఎవరికైనా కావచ్చు, దేవుని వాక్యం మంచి పని. చేర్చుకోవడం, సహించడం, శ్రమ పడడం, దేవుని కొరకై పని చేయడం, ఇవన్నీ మంచి పనులు. అది మాత్రం కాదు, ఆకలి కొన్న వానికి ఆహారం పెట్టడం, దప్పికొన్న వానికి నీళ్ళు ఇవ్వడం, దిగంబరికి వస్త్రం ఇవ్వడం, రోగి అయి ఉంటే పరామర్శించడం, చెరసాల్లో ఉంటే పరామర్శించడం, పరదేశీ అయి ఉంటే చేర్చుకోవడం, మంచి పనులు కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరట్టి మంచి పనులు కలిగి ఉంటారో వారికి ఫలితం ఇస్తుంది. ఏమని? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా, తండ్రి లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచే రాజ్యమును స్వతంత్రించుకొనుడి అనుకున్నాడు. దేవుడు మనకు ఆ ఫలితం ఇస్తాడు. అబ్రహం ఫలితం పొందాడు, దేవుని ప్రజలు అనేక మంది అట్టి ఫలితం పొందాడు. అందుకని విశ్వాస బ్రతుకు జీవితం తెలియకే దేవుని దూతలు కార్యమిచ్చినని రాయబడింది. విశ్వాస బ్రతుకు జీవితంలో అట్టి జీవితం కలిగి ఉంటాం. ఏంటిది? సత్కార్యం చేయడం, మంచి పని చేయడం, ఓర్చుకోవడం, సహించడం, దేవుని కొరకు శ్రమ పడడం. కాబట్టి అక్కర గల వారి అక్కర్లు తీర్చడం, ఇలాంటి మంచి పనులు ఎవరి జీవితం కలిగి ఉంటారు వాళ్ళకు దేవుడు ఫలితం ఇస్తాడు. ఒకరోజు ఫలితం ఇస్తాడు. దేవుడు పక్షపాతి కాడు. తాను చేసిన కార్యము పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను చేయుచుంటును బట్టి, తన నామును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. దేవుని నామాన్ని బట్టి సహిస్తే, దేవుని నామాన్ని బట్టి ఓర్చుకుంటే, దేవుని నామాన్ని బట్టి ప్రేమిస్తే
దేవుడు తన ప్రజలకు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. అందుకని ఏం చేస్తాం, మంచి పని చేయడానికి కోరుకుంటాం, మంచి కార్యాలు కలిగి ఉండడానికి ఇష్టపడతాం. అడ్డు జీవితం గల వారమై ముందుకు కొనసాగుతాము కాక, అడ్డు మనసు లేకపోతే ప్రార్థన చేసుకుంటాం. దేవా, మంచి కార్యం చేయడానికి నాకు నేర్పించు, సహాయం చేయి. సత్కార్యం చేయటకు నాకు నేర్పించు. నేను నా వల్ల మేలు కలగదేమో, కీడు మాత్రం నా వారి ద్వారా కలగకూడదయ్యా. దయచేసి సహాయం చేయి. విశ్వాస జీవితంలో అట్టిది కలిగి ఉంటకు నాకు నేర్పించు అని ప్రాధేయపడి ప్రభుకు మళ్ళీ మనం ఏం చేస్తామండి, అప్పగించుకుంటాం. ఒకళ్ళ మీకు వస్తాం.